ఏ శక్తి కావాలి మనకు? దేవాది దేవుని యొక్క శక్తి కావాలని మనం ఈ 40 దినములు కూడా శక్తికి సంబంధించిన ప్రతి విధమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాము. ఈ దినము మనము ఒక వాక్యం చదువుకొని దాంట్లో ఉన్న దాని ప్రకారం మనం ముందుకు పోదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. కొలుచు కొంత చొప్పుననే మీకు కొలవబడును. దేవునికి మహిమ కలుగును గాక. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే మీరు తీర్పు తీర్చకుడి అని చెప్పేసి వాక్యం చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో జడ్జ్ నాట్, హల్లెలూయా, డోంట్ జడ్జ్, అసలు మనము తీర్పు తీర్చకూడదట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇది ఈ సందేశం చెప్పడం అవసరమా అని నేను అనుకున్నాను, కానీ ప్రభు అన్నాడు ప్రజలలో చాలా మట్టుకు జడ్జిమెంట్ చేయడమే ఉంటుంది. ఈ యొక్క జడ్జిమెంట్ చేయడం అనేది వారికి అడ్డుగా వస్తున్నది, కాబట్టి ఇది చెప్పాలి. అనేక మంది ఇది తప్పుగా భావించరు, గుర్తించరు, కాబట్టి అలాంటి ఆ యొక్క జడ్జిమెంట్ కాకుండా, జడ్జిమెంట్ కాకుండా మనము ఇతరులను మనము తీర్పు తీర్చకుండా, మనము తీర్పు తీర్చబడకుండా ఉండాలి. హల్లెలూయ, దేవునికి స్తోత్రము. ఈ యొక్క సమయంలో మనము చూద్దాం, ఇక్కడ మీరు తీర్పు తీర్చకుడి అంటున్నాడు. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో దేవుడు అన్నిటిని గురించి తెలియజేస్తూ ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనది. ఇది సెర్మన్ ఆన్ మౌంట్ అని చెప్పేసి అంటారు. దాంట్లో ఈ యొక్క చివరి అధ్యాయంలో, అంటే ఈ 3 అధ్యాయాల్లో ఏమంటున్నాడంటే, మొట్టమొదట మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయ, అంటే మనకు తీర్పు తీర్చబడకూడదు అని అంటే మనం ఇతరులకు తీర్పు తీర్చకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. దీంట్లో ఉన్నటువంటి మనం కొన్ని అనేకమైనటువంటి అంశాలను మనము చూద్దాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యాకోబు సువార్తలో, యాకోబు పత్రికలో కూడా అలాగే చెప్తారు. ఒకసారి చూద్దాం, యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయ, ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడతామని. హల్లెలూయ, కానీ హెచ్చించుకుంటే తగ్గింపబడతాము. ప్రభు అయినటువంటి దేవుని యొక్క రెక్కల కింద, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అంటాడు. దీన మనస్కులను దేవుడు హెచ్చింప చేస్తాడు. హల్లెలూయ. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మిమ్మును మీరేం చేయమంటున్నాడు, తగ్గించుకొని అంటున్నాడు. తగ్గించుకుంటే అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. నేను చూసినట్లయితే అనేకంగా నాకు, అంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన అంటే కొంచెం గౌరవం, టాటాను చూస్తే, టాటా వ్యవస్థాపకుని చూస్తే ఎన్నెన్నో కంపెనీలు పెట్టినాడు, వందల కంపెనీలు పెట్టినాడు. ఆయన ఎంత హంబుల్గా ఉంటాడంటే, ఆయన ఇప్పటికీ చాలా హంబుల్గా ఉంటాడు. పెద్ద ఆడంబరం ఉండదు, హడావుడు ఉండదు, ఏముండదు. హల్లెలూయ, ఆయన ఎన్నో వందల కంపెనీలకు అధిపతి. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అంటాడు. ఆయన చారిటీలకు ఇచ్చేది ఇవ్వకుండా 1 సంవత్సరం ఉంచితే ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో మొట్టమొదటి వాడు. కానీ ఏమాత్రం కూడా గర్వం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, తాను తాను తగ్గించుకుంటున్నాడు. మనల్ని కూడా ప్రభు అంటున్నాడు, మీరు తగ్గించుకొని నేను హెచ్చిస్తాను. హెచ్చు దేవుని దగ్గర నుంచేలే వస్తుంది. హల్లెలూయ. అందుకనే హెచ్చించే దేవుని అందు మనం విశ్వాసం ఉంచి ఇక్కడ ఏమంటున్నాడు, 11వ వచనం చదవండమ్మా. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి, తన సహోదరునికి
విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. హల్లెలూయా. ఇది కొంచెం లెంతిగా ఉన్నది కానీ దీంట్లో మంచి అర్థం ఉన్నది. హల్లెలూయా. ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు, మాటలాడవద్దు అని చెప్పేసి మాట్లాడకూడని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మాట్లాడితే ఏమవుతుందంటే మనము ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా అంటే మోషే తీసుకొని వచ్చినటువంటి ధర్మశాస్త్రమును వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. హల్లెలూయా. సరే మాట్లాడుతున్నాం, ఓకే. ఆ ధర్మశాస్త్రమును మనము నెరవేర్చుచున్నామా అంటే మనం నెరవేర్చడం లేదు. నెరవేర్చినప్పుడు మనము ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలి? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా. మనం ధర్మశాస్త్రం నెరవేర్చడం లేదు కానీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీరుస్తున్నాం. అయితే నెరవేర్చేవాడు మాత్రమే తీర్పు తీర్చాలి. హల్లెలూయా. ఓకే, ఇలాగ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక జడ్జి కాని వాడు జడ్జి ఎగ్జామ్లో పాస్ కానివాడు జడ్జి సీట్లో కూర్చుంటాడా? జడ్జిలా కూర్చొని తీర్పు తీరుస్తాడా? లేదు. ఎందుకు వాడు పాస్ కాలేదు, ఎలిజిబుల్ కాదు, పాస్ కాలేదు కాబట్టి అక్కడ సీట్లో కూర్చోలేరు. దబన కూర్చున్నా కూడా వాడు తీర్చే తీర్పు విరోధమైనది. అలాగే మనము ధర్మశాస్త్రమును నెరవేర్చకుండా ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మీరు మాట్లాడకుడి, తీర్పు తీర్చకుడి, విరోధముగా మాట్లాడకుడి అని చెప్పేసి అంటున్నాడు. మనం మాట్లాడకుండా ఉంటే ఏమవుతుందంటే మనము మనకు తీర్పు తీర్చబడదు. హల్లెలూయ. మనకు తీర్పు తీర్చబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ యొక్క వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే తీర్పు తీర్చడం అనేది ఇలాగున్నారు, అలాగున్నారు, ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పి పాయింటింగ్ అవుట్ చేస్తాం. అది తెలుగులో ఉంటుంది, ఇంకా అందరు కూడా అంటారు, ఒకవేళ నీకు చూపిస్తే నాలుగు వేలు నీకు చూపిస్తున్నాయి అది ఇది అని చెప్పేసి అంటా ఉంటారు. ఓకే, అది కావచ్చు, కానీ మనమైతే ఎవరికి తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం తీర్పు తీర్చకుండా తీర్పులోనికి రాబడము. తీర్పు తీస్తే ఆటోమేటిక్గా అదే లెక్క ప్రకారం ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనము ఈ తీర్పులోనికి రాకుండా దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు తీర్పు తీర్చకూడదు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. ఏంటి ప్రభు ఎందుకు తీర్పు తీర్చద్దు అనుకున్నావు? కొంతమంది వారు పొరపాటు చేస్తారు కదా, మరి వారిని తీర్పు తీర్చాలి కదా, వారికి చెప్పాలి కదా అది అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. దేవుడు అంటాడు ఏ భేదము లేదు. ఒక్కసారి చూడమ్మా, రోమపత్రిక మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో, రోమన్స్ సెకండ్ చాప్టర్ మొదటి నుండి చదవండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు, దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. చాలా ఒక్క నిమిషం పాజ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు ఏ విషయంలో నువ్వు ఇతరులను విమర్శిస్తున్నావో, తీర్పు తీరుస్తున్నావో, ఆ విషయంలో మనల్ని మనమే తీర్పు తీసుకుంటున్నామంట. మనమే నేరస్తులమని మనల్ని మనమే రుజువు చేసుకుంటున్నామంట. హల్లెలూయ. కాబట్టి తీర్పు తీర్చు, మీకు తెలుసు అది తప్పని తెలుసు, అయినా కూడా దేవునికి వదిలిపెట్టాలి. దేవునికి వదిలిపెట్టేసి వారితో మనము నువ్వు ఇలాగ చేసావు, అలాగ చేసావు అని చెప్పేసి మనం అనకూడదట. మనం తీర్పు తీర్చితే మనకు తీర్పు తీర్చబడుతుంది. మనల్ని మనమే నేరస్తులుగా మనము రుజువు చేసుకుంటాం. ఇంకా క్లియర్గా ఉన్నది చూడండి. ఇంకా ఏలయనగా, నువ్వు తీర్పు తీరిస్తే ఏమవుతుంది? ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. నువ్వు చేస్తున్నావు కదా. హల్లెలూయ. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? హల్లెలూయ. నువ్వదే పొరపాటు చేస్తున్నావు కాబట్టి నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? నువ్వు ఎలాగూ తీర్పు తీరుస్తావు అని చెప్పేసి అంటున్నావు. అందుకనే ఇక్కడ ఆ మొదటి వచనంలో నీవెవడవైనా సరే అంటాడు. అబ్బా, కఠినమైన మాట. నువ్వెవడవైనావు సరే నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? ఎదుటివాడు ఏదైనా పొరపాటు చేస్తే వాడు శిక్ష వాడు అనుభవిస్తాడు, నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనం ఆ యొక్క తీర్పులోనికి మనము వెళ్ళకూడదు. అందుకనే ఇక్కడ ఏమంటారంటే అందరూ పాపము చేసినారు, ఎవరు నీతిమంతులు లేరు.
దేవుడు అనుగ్రహించే మహిమను ఎవరు పొందలేకపోతున్నారు. 6:23 చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నావు. నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? హల్లెలూయ. కాబట్టి మనం తీర్పు తీర్చి మన మీదికి తీర్పు తెచ్చుకోకూడదు. మనం ఇవన్నీ చేస్తున్నాం, మనం ఇవన్నీ నెరవేరుస్తున్నాం, మనం తీర్పు తీర్చేసరికి మనల్ని మనమే నేరస్తులుగా మనము మార్చుకుంటున్నాం. కానీ అలాగ మనం చేయకూడదు. 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ పాపం వలన వచ్చు జీతము మరణం, ఏ భేదం లేదు, అందరు పాపం చేసిన అందరికీ మరణం వస్తుంది. మరణం వచ్చినప్పుడు నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? ఇది నీవు నేను చేసిన పాపం కాదు, మన ఆది పురుషుడైనటువంటి ఆ మొదటి ఆదాము పాపము చేసినాడు. ఆయన చేసిన పాపమును బట్టి అందరూ పాపములోనికే వస్తున్నారు. హల్లెలూయా. ఎవరికి తీర్పు తీర్చని అవసరం లేదు, ఎవరికి తీర్పు తీర్చని అవసరం లేదు. దేవుడు కట్టడి పెట్టడానికి తన ప్రజలు కట్టు తప్పిపోతున్నారు, వారు విచ్చల విడిగా జీవిస్తున్నారు అని చెప్పేసి ఏం చేసినాడంటే ధర్మశాస్త్రం ఇచ్చినాడు. ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడుచుకోవాలన్నారు. కానీ ధర్మశాస్త్రమును ఎవరైనా నెరవేరుస్తున్నారా? ఎవరు నెరవేర్చారు? ధర్మశాస్త్రము నిరర్థకమైనది అంటారు. ధర్మశాస్త్రం ఎలాంటి ఎఫెక్ట్ చూపలేకపోయింది, ప్రజలను కట్టడి చేయలేకపోయింది. ధర్మశాస్త్రం పెట్టిన అందరు తప్పిపోతున్నారు, తప్పిపోయి పాపం చేస్తున్నారు. ఆ ధర్మశాస్త్రం పెట్టి లాభం ఏమను? వన్ వే అని అక్కడ బ్లాక్ చేసినారు, కానీ అందరు అలాగే వస్తున్నారు. ఏం లాభం అది పెట్టి? ధర్మశాస్త్రం పెట్టినాడు, ఏం లాభం? ఏం లేదు. ధర్మశాస్త్రము నిరర్థకమైనది అంటాడు. ఇక్కడ ఒక్కసారి పెట్టేసి చూడమ, ఆ మాట కూడా ఉన్నది, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నది. నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నిరర్థకం అయిపోయినది, నీ ప్రజలు వారు ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం కూడా, హబక్కు గ్రంథం 770 పేజీ నెంబర్ నా బైబుల్. ఓకే, హల్లెలూయా. హబక్కు 1:4 2 చదవండి. యెహోవా, నేను మొరపెట్టినను, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను. నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును, బలాత్కారమును అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయేను, న్యాయమును జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. ధర్మశాస్త్రం ఇచ్చిన లాభం ఏమున్నది? హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ఏమైపోయింది? నిరర్థకమైపోయింది, నిర్వీర్యమైపోయింది. ఏ జీవో పాస్ చేసినా, ఏ ఒక్క కండిషన్ పెట్టినా, ఏ ఆజ్ఞలు పెట్టినా ఆజ్ఞలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఎందుకు? జగడములు జరుగుతున్నది, నాశనము జరుగుతున్నది, బలత్కారము జరుగుతున్నది. ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి బలత్కారములతో నిండిపోయినది. నీ ధర్మశాస్త్రం నిరర్థకమైంది. ధర్మశాస్త్రం పెట్టేందుకు? అందరూ తప్పిపోతున్నారు, దానివలన లాభం ఏమున్నది? హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం అందరూ తప్పిపోతున్నారు, అందుకనే ఏ భేదము లేదు. ధర్మశాస్త్రం వచ్చినా మనుషులు నశించిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రము ఏమాత్రం కూడా వారి మీద ప్రభావము చూపలేకపోయింది. చూపలేకపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపించినాడు. హల్లెలూయా. ఈ నశించిపోయేటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రం ఏమాత్రం పని చేయకుండా పోయిన సమయంలో యేసు ప్రభు వచ్చినాడు. ఎలా వచ్చినాడు? 1 యోహాన్ సువార్తలో ఉంటుంది. పదిహేడవ వచనం ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము పనిచేయని, నిర్వీర్యమైపోయిన ఆ సమయంలో మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రము నిర్వీర్యం అయిపోయిన తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించినాడు. ఎలా పంపించినాడు? కృపతో, అలాగే సత్యముతో ఆయనను పంపించడం. ఆయన ద్వారా, ఆయన వెంబడి వచ్చినాయండి. ఏమేమి వచ్చినాయి?
కృపయు సత్యం. హీ క్యారీస్ హీ దట్ గ్రేస్ అండ్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ హిమ్ అని అంటాడు ఇంగ్లీష్లో. ఆయన ద్వారా వచ్చినాయి. హల్లెలూయ. కృపను స్థిరపరచడానికి, సత్యమును స్థిరపరచడానికి దేవుడు యేసు ప్రభువును పంపించినాడు. మోషే ధర్మశాస్త్రం నిర్వీర్యమైపోయింది, ఎవరు నెరవేర్చలేకపోయినారు, కానీ యేసు ప్రభు వచ్చి నెరవేర్చినాడు. హల్లెలూయ. ఇప్పుడు రండమ్మా, మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయ. ఆయన కొట్టివేయడానికి రాలేదు, ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం తీసుకొని వచ్చింది, ఇచ్చింది ఆయనే. సీనాయి పర్వతం మీద దేవాది దేవుడే ఇచ్చినాడు, ఇచ్చిన వాడు దాన్ని కొట్టివేయడు. హల్లెలూయ. ఇది ట్రాష్ అని కొట్టివేయడానికి లేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు యేసు ప్రభు, దాన్ని కొట్టివేయడానికి కాదు. ఈ భూప్రపంచం మీద ధర్మశాస్త్రమును ఎవరైనా నెరవేర్చినారంటే యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయ. ఆయన వచ్చి దాన్ని నెరవేర్చినాడు. నెరవేర్చి ఏం చేస్తున్నాడు అంటే మనకు ఇంకొక 2 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఈ ఒక 10 ఆజ్ఞలు కాకుండా ఇంకొక 2 ఇస్తున్నాడు. ఏంటిది అదంటే, నిన్ను వలే, సారీ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి. అది 1వ ఆజ్ఞ. 2వది, నిన్ను వలే నీ పొరుగు వానని ప్రేమించాలి. హల్లెలూయ. ప్రేమించాలని చెప్పేసి యేసు ప్రభు ఆ యొక్క కృపను సత్యమును మనకు అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రజలంతా కూడా ఏమవుతుందంటే ఈ యొక్క తీర్పు తీర్చి అది చేస్తుంది. ఇప్పుడు రండి దయచేసి ఆ రోమపత్రికకు, సారీ రోమపత్రిక గ్రామం అంటే దీన్ని మీకు క్లియర్గా అర్థం చేపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 5వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో ఇట్లుండగా, ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మరణము ప్రవేశించి ప్రతి ఒక్కరిని నశింపచేయుచున్న దీనికి పులిస్టాప్ పెట్టాలని దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపించినాడు. అయ్యో, ధర్మశాస్త్రం పెడితే అక్కడ ధర్మశాస్త్రం అంతా నిర్వీర్యమైపోయింది. ఎందుకు? ఎవరు నెరవేర్చడం లేదు. నేను ఎందుకు పెట్టినాను? పెట్టినా కూడా వ్యర్థమైపోతుంది కదా. ప్రజలు ఏమీ కట్టడిలో లేరు కదా, కట్టు తప్పిపోతున్నారు కదా అని చెప్పేసి అంటున్నాను. అయితే యేసు ప్రభు వచ్చి ఈ యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చినాడు. కొట్టివేయకుండా ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి మనకు కృపను సత్యంని ఇచ్చినాడు. హల్లెలూయ. కృప అంటే నీవు చేయలేని దానిని చేయడమే కృప. హల్లెలూయ. ప్రతిరోజు మనం కృపను అడగాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఆ దినమునకు సంబంధించి, మన జీవితానికి సంబంధించి నీ గొప్ప కృపను నాకు కుమ్మరించయ్యా. హల్లెలూయ. కీర్తనకారుడు అంటాడు, నీ కృప గుర్రముల బలం కంటే రథంలో బలం కంటే గొప్పదైనదని, నీ కృప కొరకు కనిపెట్టి వారి యందు నువ్వు ఆనందించు దేవుడవై ఉన్నావని. హల్లెలూయ. కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి యందు దేవుడు ఆనందించేవాడై ఉంటున్నాడు. అందుకని మనం కృపను అడగాలి. ఎవ్రీడే ఫ్రెష్ గ్రేస్. హల్లెలూయ. ఉదయకాలంలోనే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల పాలెము మధ్యన ఎలాగూ ఆ యొక్క మన్నా పడుతుందో అలాగూ కృపను అడగాలి. హల్లెలూయ. ఆ కృపను మనం పొందుకోవాలి. ఈ దినమునకు సంబంధించిన కృపను నాకు దయచేయి ప్రభువా. పౌలు భక్తుడు కూడా అంటాడు, ముళ్ళుంటుంది ఆయనకు, ముళ్ళుండి ముమ్మారు ప్రార్థన చేస్తాడు, ఈ ముళ్ళు తీసే ప్రభువా, ముళ్ళు తీసే ప్రభువా అని ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేసినా కూడా జవాబు ఏమొస్తుందంటే, ముళ్ళు తీసేడు కానీ నా కృప నీకు చాలంటాడు. హల్లెలూయ. హల్లెలూయ. కొంతమంది జీవితాలలో కనబడుతుంది వారు ఎంత ప్రార్థన చేసినా ప్రాబ్లం ఉంది. ఎందుకనంటే వారు ఆ ప్రాబ్లం వైపే చూస్తున్నారు, కానీ వారి ప్రాబ్లంకు మించిన కృపను చూడడం. హల్లెలూయ. ఉంటుంది. నేను కూడా అనుకున్నాను, అనుకుంటే దేవుడు నాకు స్పష్టంగా దాన్ని క్లియర్గా చూపించినాడు. హల్లెలూయ. కొంతమంది భక్తుల జీవితాలలో చూసినాను నేను, దే ఆర్ వెరీ డెడికేటెడ్, వెరీ
డెడికేట్ వారు సమర్పించుకున్నారు, వారి జీవితాన్నే దేవునికి సమర్పించుకున్నారు. సమర్పించుకున్నారనే అయిపోదు, వారు ప్రతిరోజు రగిలింపబడాలి. హల్లెలూయా. మీరు కట్టెల పోయి తెలుసు కదా, మీకు కట్టెలను చేస్తూ ఉంటాం. ఒక్కసారి కట్టెలు పెట్టేసి అగ్గి వెలిగిస్తే అయిపోతుందా? అది మండుతూ ఉంటే మళ్ళీ కట్టెలను మళ్ళీ సర్దాలి, మళ్ళీ అలైన్ చేయాలి వాటిని అన్నింటినీ. మళ్ళీ అయిపోతుంటే మళ్ళీ పెట్టాలి, మళ్ళీ అయిపోతుంటే మళ్ళీ అంటే ప్రతిసారి దాన్ని కదిలించుకుంటూ ముందుకు తీసుకెళ్ళి. ఎందుకు? అది ప్రతి గంట ప్రతి దినము మండుచూనే ఉండాలి. మండకుండా నీకు పైన పెట్టినటువంటి వెజలు ఏది కానీ అది దాంట్ వంట కాదు. అలాగే మనము మండుచుండాలి, ఆ భక్తులు మండుచు ఉండాలి. హల్లెలూయా. మండుచుండాలంటే ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తాడో ముళ్ళు పెడతాడు. హల్లెలూయా. అది ముళ్ళు ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హైదరాబాద్లోనే అతి ఆ పెద్ద భక్తుడు ఎవరు, మన హెబ్రోను స్థాపించినటువంటి ఆయన పేరేందమ్మా, భక్త సింగ్ గారు ఉన్నారు. భక్త సింగ్ గారికి వారి కుటుంబంలో ఏ సహకారం లేదు. ఆయన వేరే సింగులు అంటే సిక్కు ఫ్యామిలీ నుంచి వచ్చింది. సిక్కు ఫ్యామిలీ నుంచి వచ్చేసి దేవుని పిలుపు మేరకు హైదరాబాద్కు వచ్చి, ఎవరు తెలియదు, ఆయన వచ్చినాడు. వచ్చి ఒంటరిగా సేవ చేస్తూ ఉన్నాడు. ఉండి ఆ యొక్క అక్కడ మన ముషిరాబాదు ఆ స్థలంలో సేవ చేసిన ఆ సేవకు దేవుడు ఆశీర్వదించినాడు. అనేక మంది వచ్చినారు, అనేక మంది ఆ స్థలం కూడా గిఫ్ట్గా ఇచ్చినారంట. ఆయన ఏది కొనలేదు. కానీ ఆయన మటుకు ఆయన వెనకకు తిరిగి చూసుకుంటే, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కుటుంబంలో ఒక్కరి సహకారం లేదు. హల్లెలూయా. భార్య అయితే అస్సలే సహకరించేది కాదంట. హల్లెలూయా. ప్రతిరోజు మంట ఉండేదంట. హల్లెలూయా. చివరికి ఆమె వదిలిపెట్టిపోయింది అన్నారు, కానీ నాకైతే తెలియదు. నేను వినడమే తప్ప దాని గురించి నాకు పూర్తి వివరాలు తెలియ కానీ, అంటే భక్తులు వాళ్ళు మండడానికి కావాల్సినటువంటి అగ్ని కావాలి. వాళ్ళు రగిలింపబడాలంటే వారి వెనుక కొంత మంట కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పాటలు పాడతారు కదా, మనం కూడా అనేకమైన పాటలు పాడుకుంటాం. ఏఆర్ స్టీవెన్స్ అని, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నాయన నన్ను విడు, నాకు చాలా దగ్గర ఆయన. అయితే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను అంతా చూసి అది చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే చెప్పినారు. చెప్పిన తర్వాత ప్రభువు నేను అడిగిన తర్వాత ఏంటి ప్రభు అంటే, మంచిది, చక్కని రాగం ఉంటుంది, చక్కని లిరిక్స్ అంతా కూడా వాక్యానుసారంగా ఉంటుంది, హార్ట్ టచింగ్ ఉంటుంది, ఆ పాట మనతో మాట్లాడుతుంది. ఇంత చక్కని పాటలు రాస్తాడు, రాగం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా ప్రభు. మరి ఆయన జీవితంలో చూస్తే ఇలాగున్నది ఏంటిది అంటే, అవన్నీ ట్రాష్, అవన్నీ పక్కన పెట్టు. ఆయన మండడానికి, ఆయన ప్రతిసారి ఒక్కొక్క పాట రాయడానికి వెనక కింద మంట పెడుతున్నాడు. బయట నుంచి మంట పెడితే కాదు కదా అది. కాబట్టి ఆయనను పొంగించడానికి, ఆయన ఉజ్జీవింపజేయడానికి ఒక పెట్టినాను, అది ఏం కాదు అని చెప్పేసి అన్నారు. అయితే తర్వాత వారి జీవితంలో చూస్తే, తాను మంచిగా సంపూర్తిగా భార్య సహకరించింది, కుమారుడుగా పెద్ద వాడైనాడు, ఆయన కూడా సింగర్గా అలాగే మ్యూజిషియన్స్గా ఆయన స్థిరపరచబడ్డారు. అయితే ఇలాగ భక్తుల జీవితాలలో ఒక మంట ఉంటుంది. అలాగే పౌలు భక్తుడు గొప్ప సేవకుడు. ఆయన ఖర్చుకు తీసుకుని వెళ్ళి రోగం పట్టిన వారికి మీద వేస్తే రోగాలు బాగయ్యేవి, చనిపోయిన వారు లేసేవారు, దయ్యాల పట్టిన వారు వేస్తే దయ్యాలు కూడా వెళ్ళేది. ఆయన ఖర్చుకు అంత పవర్, అంటే ఆయన ఎంత దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో మమేకమై ఉన్నాడు. అలాంటి వానికి ఏమున్నది ప్రాబ్లం? ప్రభా ముమ్మారు ప్రార్థన చేస్తుండే, ఈ ముళ్ళు తీసేయి ప్రభు అంటే తీసేస్తున్నాడా ప్రభు? ఆ మాట చూడమ్మ, 2 కొరింథీ 12 7 ఇందులో ఒక సీక్రెట్ ఉన్నది. ఎందుకు ఈ ముళ్ళు తీసేయలేదా అని చెప్పి నేను కూడా దీన్ని రీసెర్చ్ చేసినాను. 2 కొరింథీయన్ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందుక. ఈ పౌలు భక్తునికున్నటువంటి ఏంటంటే బహు విశేషమైన ఏమున్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి, గిఫ్టులు ఉన్నాయి. అలా మల్టీ టాలెంట్ ఆయనకున్నటువంటి ప్రత్యక్షతలు శిష్యులలో ఎవరికి లేవు. అన్ని ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆయన బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చు పోకుండా నిమిత్తం, అంటే ఆయన గర్వించకుండా నిమిత్తం. హల్లెలూయా.
ఆయనను అణచడానికి, హల్లెలూయ, హంబుల్గా ఉంచడానికి. దేవుడు ఏం చేస్తున్నాడు? హంబుల్గా ఉంచడానికే తప్ప హెచ్చించిపోయి గర్వించి అహంకారి అయి నశించిపోకుండా ఏం చేస్తున్నాడు? ఒక ముళ్ళు పెడుతున్నాడు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడు. ముళ్ళు ఎందుకున్నది? సాతాను యొక్క దూతలాగా, అంటే దూతలాగా అంతేగాని సాతాను కాదు, అదొక చిన్న ఇన్ఫర్మిటీయా. అది అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. నేనైతే వాటిని ఏమి నమ్మ, ఆయనకు రోగం ఉన్నదని, ఆయనకు భార్య లేదని కొంతమంది, ఆయన హిస్టరీ గురించి కొన్ని కొన్ని రకాలుగా చెప్తాను, నేను నమ్మను. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా కొన్ని ఉన్నాయి. ఆయనకు వివాహం కాలేదంటారు. ఆ ఒక్క విషయం మీకు క్లారిటీ ఇస్తాను. వివాహము కాని వానికి సన్హెరిడన్ సభలో, అంటే గవర్నర్ సభలో సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు వివాహము కాని వానికి స్థానం లేదు. మరి ఈయన సభ్యుడు ఆ సభలో, సన్హెరిడన్ సభలో పౌలు భక్తుడు సభ్యుడిగా ఉన్నాడు. అలాగే గమాలేలు అంటే ఆ యొక్క యూదులందరికీ, యూద దేశంలోనే ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర బోధకుల్లో నంబర్ 1 ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఈయన. ఆ నేర్చుకొని ఈయన వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? సన్హెరిడన్ సభలో కూర్చున్నాడు. ఆ సభ చేత ఆయన పర్మిషన్ పొందుకున్నాడు యూదులను హింసించడానికి. యేసుక్రీస్తును నమ్ముకున్న వారికి, వారిని హింసించడానికి ఆయన కంకణం కట్టుకొని ఏం చేసినాడంటే ఆర్డర్స్ తీసుకొని స్పెషల్ ఫోర్స్గా బయలుదేరినాడు. హల్లెలూయ. ఆయనకు వివాహం కాలేకుంటే అక్కడ ఉండదు. కొంతమంది అంటారు ఆయనకు వంకర కాళ్ళు ఉన్నాయని, దమ్ము ఉన్నదని, సొమ్మ రోగం ఉన్నదని, వెళ్తా అంటేనే పడిపోతాడని, ఇలాంటివి ఉంటే అసలు దగ్గరికే రానివ్వరు. హల్లెలూయ. ఇలాంటి కొన్ని నెగిటివ్గా ఉంటే నేనైతే వాటిని నమ్మలేదు. ఎవరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. కానీ అయితే ఆయనకు అలాంటి సభ్యత్వం ఉండి ఆయన ఒక స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డాడు ఒక గవర్నమెంట్ చేత, యూదా ప్రభుత్వం చేత. కాబట్టి ఈ యొక్క భక్తునికి ఏమున్నది? ఒక ముళ్ళు ఉన్నది. ఈ ముళ్ళు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దాని విషయమై అది నా యొద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. 8వ వచనం ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేస్తున్నారు, కానీ ఆయనకే ప్రాబ్లం ఉన్నది. హల్లెలూయ. దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి సమాధానం ఏమొస్తుంది? అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే నీ బలహీనత వస్తుంది కదా, ఈ ముళ్ళు గుచ్చుకుంటా ఉంటుంది కదా, గుచ్చుకుంటా ఉంటే బలహీనత వస్తుంది. వచ్చినప్పుడు నా కృప వచ్చి నా శక్తి నీకు సప్లై అవుతూ ఉంటుంది. నువ్వేం డోంట్ వరీ, ఆ నొప్పి ఉన్నదని ముళ్ళు తీసేయమని, ఆ నొప్పికి కారణమైన ముళ్ళు తీసేయమని నువ్వు అంటున్నావు, కానీ నొప్పికి మించినటువంటి, ఆ నొప్పిని తట్టుకోవడానికి కావలసినటువంటి కృపను, శక్తిని ఇస్తాను. అలా తీసివేయడం లేదు దేవుడు. ఈ కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు పౌలు భక్తునికి ఏమి శక్తి తక్కువైందంటే చనిపోయిన వారే లేస్తున్నారు. ఇంక శక్తి ఎక్కడ? శక్తి లేదనే ప్రశ్నే లేదు, కానీ ఆయన హెచ్చించి పోకుండా నిమిత్తం. హల్లెలూయ. ఆయన హెచ్చించి పోకుండా నిమిత్తం ఒక ముళ్ళు పెట్టినాడు. అయితే అలాంటి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇది తొలగించు ప్రభువా అని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఏం విమర్శించడం లేదు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రము కట్టడి చేయడానికి వచ్చింది, కానీ కట్టడి చేయలేకపోయింది. యేసు ప్రభు వచ్చినాడు, కృప సత్యమును తీసుకొచ్చినాడు. ఈ కృపను సత్యను మనం వెంబడించాలి. ఒకప్పుడు మనము మరణము కావలసిన వారం. హల్లెలూయ. ఎలాంటి మన పరిస్థితి అనంటే అతి భయంకరమైన పరిస్థితి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మన పరిస్థితి ఎలా ఉన్నదని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మనం ఎలా చనిపోయినాం? అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినాం. చనిపోయిన మనల్ని కనికరిస్తున్నాడు దేవుడు. హల్లెలూయ. మనం తీర్పు తీర్చడానికి కాదు, మనం బ్రతికున్నది ప్రభువును ఘనపరచడానికి. హల్లెలూయ. క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించినాను. మనకు తెలియాలి మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి అని. హల్లెలూయ.
క్రీస్తుతో పాటు బ్రతికించి, క్రీస్తుతో పాటు నిలబెట్టి, క్రీస్తు చేసినట్లు నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటున్నాను. హల్లెలూయా. కానీ మనము ఈ పాత స్థితిని మళ్ళీ తీసుకొని వచ్చి జడ్జిమెంట్ చేయడం, అలాగ చేయడం, ఇలాగ చేయడం, మనం వ్యతిరేకంగా మాట్లాడడం, ఇది మనకు అడ్డుగోడలుగా నిలబడతాయి, ఆటంకంగా నిలబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలంటే మనం ఇతరులకు ఎందుకు జడ్జి చేయొద్దు అని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇతరులు ఎవరు? దేవుని పోలికలో ఉన్నవారు, దేవుని పిల్లలే. దేవుని పిల్లలను విమర్శించడానికి నువ్వెవరు? నేనేమో. హల్లెలూయా. అందుకని ఏమి విమర్శించి చూడాలి, ప్రార్థన చేయాలి. మనకు కనబడతాయి, మనకు వినబడుతుంది, మనమే చూస్తాం, కొన్ని చూస్తాం, కొన్ని వినబడతాయి, పొరపాట్లు, నెగిటివ్లు ఇవ్వని. అయినా కూడా వాటి కోసం ప్రార్థన చేయాలి. ప్రభా, నీ చిత్తమైతే వారిని కనికరించేయ, వారు కరుణించి వారిని రక్షించు, వారి పాపం నుంచి, వారి దోషం నుంచి, అతిక్రమం నుంచి వారితో వారిని విడిపించి, వారిని రక్షించు ప్రభు అని చెప్పేసి అనాలి. తప్ప మనము విమర్శించకూడదు, ఎందుకంటే మనము చేసినాము, మనము దానిలో నుండే వచ్చినాము. హల్లెలూయా. అందుకే మనం తీర్పు తీర్చడానికి మనము నియమింపబడిన వారం కాదు. మనము అదే పాపంలో నుండి వచ్చినాము కాబట్టి పాపములు క్షమింపబడ్డాయి. కానీ అదే పాపములు క్షమింపబడలేదని మనం ఇతరులను క్షమించకుండా విమర్శిస్తున్నాం. ఇది చాలా చాలా వరకు చూస్తే క్రిస్టియన్ వరల్డ్లో ఇది అతిపెద్ద నెగిటివ్ మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక ఎవరిని విమర్శించదు, ఎవరిని విమర్శించదు. ఎస్పెషల్లీ నాకు కూడా దేవుడు కొన్నిసార్లు గట్టిగా మాట్లాడినాడు. హల్లెలూయా. కొంతమంది దైవ సేవకులను చూసినప్పుడు వారి యొక్క వాక్యము కానీ లేకపోతే ఇంకా ఏదైనా కూడా కొన్ని నేను విమర్శనాత్మకంగా ఇలా కాదు, ఇలా కాదు, ఇలా దేవుడు మాట్లాడిన తర్వాత నోరు మూసుకున్నాను. వాళ్ళు ఎలా చేస్తే నీకేంది? హల్లెలూయ. వారు ఎలా చేస్తే నీకెందుకు? నువ్వు నోరు మూసుకో, నువ్వు జడ్జివా, నువ్వు తీర్పరివా? నేను కాదు ప్రభు అంటే, నువ్వు అదే పాపం నుంచి వచ్చినావు, ఒకసారి నీ స్టేటస్ చూసుకోను అని నోరు మూసుకో. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఈ యొక్క తీర్పు తీర్చడం అనేది అతిపెద్ద అడ్డంకిగా ఉంటుంది, మనకు అడ్డుగోడగా ఉంటుంది. మన దీవెనలు ఆశీర్వాదములు రాకుండా మనల్ని అడ్డగిస్తాయి. హల్లెలూయ. ఓకే, ఎలా అడ్డగిస్తాయి అనేది ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హల్లెలూయ. మీరు ఎవరైనా పొరపాటు చేసినారని మనం వాళ్ళని విమర్శించిన ఒక నలుగురు ముందు ఉన్నారు, లేదు ఇలా కాదు, ఇలా ఇలా చేసినాడా అని చెప్పేసి మనము పాయింట్అవుట్ చేసి మనం ఫింగర్ చూపించి మనం చేసినాం. చేసిన తర్వాత ఒకనొక సమయంలో ఏదో రకంగా వారికి ప్రతి ఒక్కరితో దేవునిది ఒక్కొక్క బ్లెస్సింగ్ ఉంటుంది. అయితే వాళ్ళు మర్చిపోరు. నువ్వు తీర్పు తీర్చడం వల్ల వారి ద్వారా వచ్చేటువంటి బ్లెస్సింగ్ ఉంటుంది. లేకపోతే మన ఆఫీసరో, లేకపోతే మన కలీగో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మన చుట్టూ ఉన్న వాళ్ళను చేసినప్పుడు వాళ్ళకు ఒక అవకాశం దొరికినప్పుడు ఆ అవకాశాన్ని మనకు రాకుండా వాళ్ళు అడ్డగిస్తారు. నన్ను విమర్శించినాడు కదా, నేను చెప్పను. వారికైతే చెప్పనే చెప్పి ఇంకెవరికైనా చెప్తా, కానీ వాళ్ళకి అసలు చెప్పాను. కలలు అంటే తీర్పు తీర్చడము ఎంత అడ్డంకిగా ఉన్నది అనేది నేను బాగా లోతుకు పోయి చూసిన తర్వాత నాకు ఈ విషయం అర్థమైంది. హల్లెలూయా. అవును, మనం తీర్పు తీర్చి మన దీవెనలు మనం అడ్డుకోకూడదు, మన ఆశీర్వాదములను మనం అడ్డుకోవద్దు. దేవుడు మన చుట్టూ ఎవరెవరితో ఏ దీవెన దాగి ఉన్నదో మనకు తెలియదు. హల్లెలూయా. ఒక్కొక్కరితో ఒక్కొక్క దీవెన ఉంటుంది. ఎవ్రీబడి క్యారీస్ సపరేట్ బ్లెస్సింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఆ బ్లెస్సింగ్ మనం నిన్న కూడా చదివినాం, లూకా సువార్త 6:38, మనుషులు నీ ఒడిలో నిండు కొలతతో కొలుస్తారని. ఆ మనుషులకు మనము వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ అట్నుంచెలు వచ్చి ఆ కొలతతో కొలిసి మనకి ఇచ్చేది ఆగిపోతుంది. అలాగూ మనం విమర్శించకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే విషయంలో, యేసు ప్రభు విషయంలో చాలా సంఘర్షణ జరుగుతున్నదండి. ఒక్కసారి చూద్దాం మనం యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభును అందరు విమర్శిస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. మీరాశ్రయించుచున్న మోషే
మీ మీద నేరం మోపును. ఎవరి మీద నేరం మోపుతానారట? హల్లెలూయ. యేసుప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. హల్లెలూయ. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు ఈ లోకానికి అసలు తీర్పు తీర్చడానికి రాలేదు. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి అని ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు. రెండవది వచ్చేసి పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి, పరిహారము చేయడానికి వచ్చినాడు. అయితే ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు ఎప్పుడు జరిగింది? లోకానికి అసలు తీర్పు జరిగింది ఆల్రెడీ, మనకు తెలియకుండానే ఆల్రెడీ తీర్పు జరిగింది. ఒక్క మాట చూడండి, ఇక్కడనే ఒక్క పేజీ వెనకకి రండమ్మా, 3:16-17 చూడండి. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16 ఇది అందరికి తెలిసిన వాక్యం, కానీ దీని వెనుక ఉన్నది ఒక స్పెషల్ వర్డ్, చాలా చక్కని మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన. లోకమును రక్షించడానికి, లోకం రక్షించడానికి యేసు ప్రభును పంపించినాడు. ఈ యేసు ప్రభు ద్వారా నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభును ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, వారికి నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయ. ఇది టోటల్ ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు చదవమ్మ, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకాన్ని రక్షించడానికి పంపించినాడు. హల్లెలూయ. లోకాన్ని రక్షించడానికి పంపించినాడు యేసు ప్రభువును, శిక్షించడానికి కాదు, నశింప చేయడానికి కాదు. అందుకే ఆయన గొర్రె పిల్లవలె మౌనిగా ఉన్నాడు, రక్షించడానికి వచ్చినాడు. శిక్షించడానికి వచ్చినాడు ఉంటుంది, అలా కాదు, రక్షించడానికి వచ్చినాడు. అందుకనే గొర్రె పిల్లవలె మౌని అయినాడు. ఆయన ఎంత హింసించినా ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే రక్షించడానికి వచ్చినాడు. ఆయన నోరు తెరిచినా, ఆయన ఉగ్రత చూపించినా ఎవరు రక్షణ పొందరు. రక్షణ పొందడానికి, రక్షణ ఇవ్వడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. తీర్పు తీర్చడానికి మీరు ఇలా చేస్తున్నారు, ధర్మశాస్త్రం ఎవడు నెరవేర్చలేడు, మీరు అందరూ నశించిపోతారని అన్నాడు. అన్నారా? అనలేదు. ఎందుకు అనలేదు? మీరు నెరవేర్చలేకపోతున్నారు. నేను ఇచ్చిన ధర్మశాస్త్రం కఠినమైనది, కాబట్టి నేనే నెరవేరుస్తాను. నేను ఇచ్చిన ఆజ్ఞ అది నిరర్థకం కావద్దు అని చెప్పేసి ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి దాన్ని నెరవేర్చి మనల్ని రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయ. నువ్వు నమ్మితే చాలు. ఏమని నమ్మాలి? నా నిమిత్తము నా యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన రక్తంతో నన్ను శుద్ధీకరించినాడు. హల్లెలూయ. అయిపోయి మనకు, అందుకే ఆయనను విశ్వసించాలని. దేవుడు ఆయన లోకమునకు రక్షకు, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇక్కడ ఉన్నది ఇంకొక వాక్యం చూడండి, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఆయన అంటే యేసు ప్రభువున. హల్లెలూయ. తీర్పు లేదుగా వానికి. హల్లెలూయ. నువ్వు నమ్ముతున్నావా, యేసు ప్రభువును విశ్వసిస్తున్నావా, నీకు తీర్పు లేదు, నువ్వు జడ్జిమెంట్లోనికి రావు, నీ మీద ఏ ఆరోపణ ఉండదు. హల్లెలూయ. ఎలాంటి కంప్లైంట్ ఉండదు, కండమ్నేషన్ ఉండదు నీకు. ఆయన విశ్వసించే చాలు. హల్లెలూయ. ఆయనకు తీర్పు తీర్చు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. హల్లెలూయ. వాడు రక్షణలోకి రాకుండా నాశనం పోతాడు. యేసుప్రభు ఎందుకు వచ్చిందంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి. నువ్వు నశించిపోతున్నావు, జారి కథ పాతాళంలో పడుతున్నావు, ధర్మం జారుకుంటూ వెళ్తున్నావు. వెళ్తా ఉంటే వెళ్ళేవాడిని చేయి పట్టి పట్టుకున్నాడు, పట్టుకొని లాగి పైకి తీస్తున్నాడు. ఆ నాశనంలోనికి జారకుండా నాశనంలో నుండి తప్పిస్తున్నాడు. నువ్వు ఆయన నమ్మకపోతే మనకి ఆటోమేటిక్గా నమ్మని వానికి శిక్ష రెడీగా ఉన్నది. నువ్వు నమ్మితే శిక్ష నుండి తప్పించుకుంటావు, రక్షింపబడతావు. అక్కడ ఇంకా రెండో మాట లేదు. అందుకనే లోకానికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. నువ్వు నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. హల్లెలూయ. యేసు ప్రభు రక్షించడానికే వచ్చినాడు. అందుకనే ఆయన లోక రక్షకుడు అని. ఎవరికి లేదు ఆ పేరు? ఎవరికైనా ఉందా ప్రపంచంలో? ఎందుకు లేదు? ఎవరు రక్షించరు కాబట్టి. ఆయన రక్షించే దేవుడు, లోక రక్షకుడు. హల్లెలూయ. ఇమ్మానుయేల్గా వచ్చినాడు మనకు తోడుగా ఉండడానికి, మనల్ని ఆ యొక్క శిక్షల నుండి తప్పించడానికి. కాబట్టి ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంటే తీర్పు లేదు. ఆల్రెడీ లోకానికి తీర్పు ఉన్నది. ఇప్పుడు ఉన్నవారు
ఎవరైనా లోకంలో ఉన్నవారు దేవుని నమ్మలేదంటే మరి మనం ఒక్కటే అనుకోవాలి, మరి ఎక్కడికి జారుతున్నారు, ఎన్ని రోజులండి? కొంతమంది అంటారు నాతో, చాలామంది అంటారు, ఏంటి పాస్టర్ గారు మీరేమో అట్లా చెప్తారు, లోకంలో ఉన్న వాళ్ళు మంచిగా బతుకుతున్నారు, దేవుని ఎరగని వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, కార్లు కొంటున్నారు, ఫ్లైట్లు కొంటున్నారు, వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి, మనకేంది ఇంత తిప్పల? ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది, కానీ వారికి ఏం లేదు. ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎక్కడికి పరిగెడుతున్నారా? నేను అది కూడా అడిగినాను, ఎందుకు ప్రభువా అని కూడా అడిగినాను. అడిగితే నా కుమారుడు అలా కాదు, వాడిని ఎందుకు దీవిస్తున్నానంటే ఈ దీవెన కన్నా కారణమైన నేను వాడి చివరి సమయంలోనైనా నన్ను తెలుసుకుంటాడేమో అని చెప్పేసి వానికి దీవెన ఆశీర్వాదం ఇవన్నీ ఇస్తున్నాను. వాడు ఒక్క మాట యేసు ప్రభువు అని నువ్వు నోటితో ఒప్పుకుంటే చాలు, రక్షణలోనికి వచ్చేస్తాడు. హల్లెలూయ. కానీ ఎక్కడికి వెళ్తున్నారు? రక్షణలోనికి కాకుండా శిక్షలోనికి వెళ్తున్నారు. అందుకని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం అంటారు. ఎందుకు వాడు ధనమునే వెంబడిస్తాడు, అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం అలాగూ కాకుండా మనల్ని రక్షించడానికి యేసుప్రభు వచ్చినాడని మనం నమ్ముతున్నాం. మనకున్న వాళ్ళకున్న తేడా ఏంటిది? అదే గొప్ప తేడా. ఒక ధనవంతుడు చనిపోయినాడు, పాతాళంలోకి పోయినాడు, దరిద్రుడు చనిపోయినాడు, అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళినాడు. హల్లెలూయ. ధనం ప్రాముఖ్యం కాదు, ధనం ప్రాముఖ్యమే, కానీ ధనమే దేవుడు కాకూడదు, ధనము దేవుడు కాకూడదు, యేసుప్రభుకే ధనం అవసరమైంది. హల్లెలూయ. ఫైనాన్షియల్ దాంట్లో అన్నీ చెప్పాలి అవన్నీ, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యేసుప్రభుకు ధనం అవసరం లేదా? యేసుప్రభు ఒక్కడు కాదు ఎక్కడికి వెళ్ళినా, ఆయన సేవా పరిచర్య స్టార్ట్ చేసినాడు అంటే బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ నుండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను, ఇక్కడ నుండి మనం సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి, ఎంత అవుతుందండి? ఖర్చు లేకుండా పోతామా? ఆయనతో పాటు ఇంకా 12 మంది ఉన్నారు, 13 మంది వెళ్ళడానికి ఎన్ని ఆటోలు కావాలి? దాదాపు 3-4 ఆటోలు కావాలి. 3-4 ఆటోలు అంటే దాదాపుగా ఎంత కావాలి? సికింద్రాబాద్ పోవడానికి 300 దాకా కావాలి. 300 ఎక్కడి నుంచి వస్తే వారు? కానీ యేసు ప్రభుకు కూడా అవసరమైంది, ధనము అవసరమైంది. ధనం అవసరం కాదు అని ఎవరు కాదు, దేవునికి యేసు ప్రభుకి ఎవరు సహాయం చేశారు? ఒకసారి ఇక్కడి నుంచి వెనుకకు రమ్మ. లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రకటించుచు ఇక్కడ చూడండి, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామాలకు ప్రయాణం చేయడానికి అనేకమైనటువంటి డబ్బు కావాలి. 12 మంది శిష్యులు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వెళ్ళగొట్టబోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయు, యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేస్తున్నారు. వారికి ఏం చేస్తున్నారు? ఉపచారం చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. హల్లెలూయ. ఎవరున్నారు? యేసు ప్రభుతోని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజు అయినటువంటి హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు అంటే ఎవరున్నారు? గృహ నిర్వాహకుడు అంటే ఇన్ఛార్జ్, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప రాష్ట్రానికి రాజు యొక్క గృహ నిర్వాహకుడు అంటే ఇంటి మీద ఇన్ఛార్జ్. ఇంటి మీద ఇన్ఛార్జ్ చిన్నోడేనా? చాలా పెద్ద ఆస్తిపరుడు. అలాంటి వాని భార్య గృహ నిర్వాహకుడకు కూజా భార్యయు. హల్లెలూయ. ఆయన భార్య యేసు ప్రభును వెంబడిస్తుంది. హల్లెలూయ. వారికి ఉన్న ఆస్తితో యేసు ప్రభుకు ఉపచారం చేస్తున్నారు. యేసు ప్రభు కూడా అవసరమైంది, శిష్యులకు అవసరమైంది. అనేక మంది డబ్బు లేకుండా ఏది కాదు, డబ్బు అవసరమే, కానీ డబ్బే దేవుడు కాకూడదు, అంతే. డబ్బు ఇట్స్ ఎ ఇన్స్ట్రుమెంట్, ఇట్స్ ఎ నీడ్, అంతే. అదే లైఫ్ కాదు, అదే జీవితం కాదు. హల్లెలూయ. అది నీ అవసరానికి రావాలా పోవాలా అంతే తప్ప, అదే జీవితం దానేంబడే మనము పడకూడదు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు
తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు. ఇక్కడ చూడండి, మళ్ళొక్కసారి ఇటు రండమ్మ, 8వ అధ్యాయం యోహాన్ సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికిని తీర్పు తీర్చను. యేసు ప్రభు తీర్పు తీస్తున్నాడా? రారాజు. ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఉన్నది. ఆయన ఈ లోకాంతంలో ఆయన తీర్పు తీరుస్తాడు. క్రీస్తు న్యాయ పీఠం మీద కూర్చుంటాడు. ఆయన కూర్చొని తీర్పు తీరుస్తాడు. అలాగే తండ్రి అయిన దేవుడు ధవలవర్ణ సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తీరుస్తాడు. వీరికి తీర్పు తీర్చే అధికారం ఉన్నది. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను తీర్పు తీర్చను, ఎవరికి నీ తీర్పు తీర్చను. హల్లెలూయ. ఇంకా చూడము, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము, కనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. హల్లెలూయ. నా తీర్పు సత్యమే. నేను తండ్రి ఒక్కటై ఉన్నాం. నేను తీర్పు తీర్చినా కూడా అది కరెక్టే, కానీ నేను తీర్పు తీర్చాను. హల్లెలూయ. దేవుడు యేసు ప్రభువును తీర్పు తీర్చడానికి లోకానికి పంపలేదు. మనం కూడా యేసు ప్రభువును విశ్వసించిన మనము, నమ్మిన మనం కూడా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీరిస్తే అదే తీర్పు ప్రకారం మనకు తీర్పు తీర్చబడుతుంది. ఎందుకు వచ్చిన గోళ? హల్లెలూయ. మూసుకొని కూర్చొని నోరు మూసుకొని ఉంటా అయిపోయా. హల్లెలూయ. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, నువ్వు నోరు ముందుకుంటే వేరే వాళ్ళు ఏతారు, వాళ్ళకి చేస్తారు. కానీ నువ్వు తీర్పు తీర్చి నువ్వెందుకు తీర్పులోనికి రావాలి? హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం తీర్పు తీర్చకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మోషే తీర్పు తీరుస్తాడంట. మోషే తీర్పు తీరుస్తాడు. ఒక్కసారి చూడమ్మా, 5వ అధ్యాయం యోహాన్ సువార్త 5వ అధ్యాయం. నమ్మగలరు? నేను మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. మీరాశ్రయించున్న మోషే మీ మీద నేరము మోపును. ఇక్కడ చూసినట్లయితే మెప్పు అంటే, మెప్పును ఇంగ్లీష్లో ఏమంటారమ్మా దాన్ని? లేదు, బూస్టింగ్ చేయడం, పొగడడం. హల్లెలూయ. మెప్పు అంటే పొగడడం. ఓ అమ్మ చాలా, ఓ ఇట్లా అట్లా అని చెప్పేసి మనుషుల మెప్పును కోరుతూ ఉంటాం. హల్లెలూయ. చాలామంది మనుషుల మెప్పు కోరుతూ ఉంటాం. అయితే మనుషుల మెప్పు పొందేవారు దేవుని మెప్పును ఎడ కోరుతారు అంటున్నాడు ఇక్కడ. అంతే, మనం దేవుని మెప్పును మనం కోరాలి. హల్లెలూయ. దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయ. కీర్తనలో ఉంటుంది, దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, దేవుని చేత మెప్పు పొందువాడు ధన్యుడు. అంతేగాని మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనుషులు మెచ్చుకున్నప్పుడు అంటే శ్రమనంట. హల్లెలూయ. మనం ఆ శ్రమలో మనుషులు నిన్ను పొగుడుతున్నారంటే శ్రమనే. మన మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పును మనం కోరాలి. అయితే వీళ్ళందరూ అనుకుంటున్నారు, యేసుప్రభు చుట్టిన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ, యూదులందరూ ఏం చేస్తున్నారంటే, ఈయన ఎక్కడ ఏ తప్పులో దొరకబడదామా, ఈయన మీద నేరము మోపుదామని చెప్పి ఆయన చుట్టే ఎప్పుడు కాసుకొని ఉంటారు. ఉండే సమయంలో వాళ్ళందరూ అంటున్నారు, మీరు మనుషుల మెప్పు కోరుతున్నారు కానీ దేవుని మెప్పు కోరడం లేదని చెప్పేసి అంటున్నారు. నేను వెళ్ళి తండ్రి దగ్గర మీ గురించి నేరం మోపుతానని మీరు అనుకుంటున్నారేమో, నేను నేరం మోపుతాను. హల్లెలూయ. ఎంత ప్రివిలేజ్ అది. భూమి మీద ఉన్నన్ని రోజులు యేసు ప్రభు వెంటనే వచ్చినారు. ఈ 3.5 సంవత్సరాలు వెంబడి పడ్డారు. ఆయనను మరణమునకు అప్పగించేంత వరకు వెంబడి పడ్డారు. వెంబడి పడి చివరికి ఈయనను ఎట్లా హత్య చేద్దామని చెప్పి చూసి అప్పటి వరకు కూడా ఆయన సిల్వ వేయబడిన తర్వాత కూడా హెరోదు మన పిలాతు దగ్గరికి ఉంటాడు, ఆ దుర్మార్గుని ఎత్తుకొని వెళ్ళి ఆరోహణమైనవని చెప్పి ఆ అబద్ధం ఆడతారు. కాబట్టి మీరు సైనికులను పెట్టి ఆ యొక్క సమాధికి సీలు వేయండి, కావలి కాయండి అని చెప్పేసి అంటారు. హల్లెలూయ. అలాగూ వారు ఆయన వెంబడి పడ్డారు. వెంబడి పడితే మేము ఇంత వెంబడి పడుతున్నాం కదా,
మీ మీద నేను దేవుని దగ్గర నేరం మోపుతానని మీరు అనుకుంటున్నారేమో, నేను నేరము చాలలు అంటే కైండ్ హార్ట్, కనికరం కలిగిన హృదయం. నేను నేరం మోపం కానీ భూమి మీద ఉన్నటువంటి ఇక్కడ మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపుతాడు. హల్లెలూయ. మీ మీద నేరం ఆయనే మోపుతాడు, నేను మోపను. మీ నేరం మోపడానికి, తీర్పు తీర్చడానికి, మిమ్మల్ని విమర్శించడానికి, విరోధంగా మాట్లాడడానికి నేను రాలేదు అని చెప్పేసి అక్కడ యేసుప్రభు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మనం ఏమాత్రం కూడా ఎవరికి తీర్పు తీర్చకూడదు. రోమపత్రిక చూడమ్మా, 2:6 ఆయన ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాడట. మనం ఎందుకు ఆ యొక్క తీర్పులోనికి మనం రావాలి? కాబట్టి మనం అలాగే రాకూడదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి. దేవునికి మహిమ కలుగుగాక. ఓకే, ఒక్క సందర్భం చూద్దాం. విమర్శనాత్మకంగా ఉన్నటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఇక్కడే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక పాపంలో పట్టబడిన స్త్రీ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 3-11 మనం చూసినట్లయితే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమె మధ్యలో ఒకసారి 1:3 చూడమ్మా. 8:3 శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అసలు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినారు? ఇదంతా ఒక పెద్ద ప్లాన్. హల్లెలూయ. ఈ వ్యభిచారం చేసే స్త్రీ ఎక్కడో చేసిన దగ్గరనే అక్కడనే రాళ్ళు రువ్వి చంపాలి. కానీ వాళ్ళు అలాగ చేయలేదు. చేయకుండా ఏం చేశారు? ఆమెను పట్టుకొని వచ్చినారు. ఆమెను పట్టుకొని వచ్చి యేసు ప్రభువు ముందు నిలబెట్టినారు. నిలబెట్టిగా, చెప్పు, నీ అందరికీ మంచి చేస్తున్నావు కదా, ఇక మోషే ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్ళు రువ్వి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తే మరి నువ్వేమి చెప్తున్నావు అని చెప్పేసి ఆయనను శోధిస్తున్నారు. అలాగే నేరము మోపాలని చూస్తున్నారు. హల్లెలూయ. ఆయన్ని కండెమ్ని చేద్దాను, ఆయన దేంట్లోనన్నా చిక్కించుకోవాలని, ఆయన మీద నేరం మోపాలని వారు ఎదురు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి చాలా ఒక్క నిమిషం ఇక్కడ చూసింది. పట్టు వదలకుండా చేస్తున్నాడు. ఈయనను పట్టుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఆ స్త్రీ పాపం చేసింది, ఓకే రైట్, ఆమె గురించి పక్కన పెడితే ఆమెను తీసుకొని వచ్చి తప్పులో యేసు ప్రభుని ఇరికిద్దాము. హల్లెలూయ. నువ్వేం చెప్తావు చెప్పు అని చెప్పి పట్టు వదలకు చెప్పు అందరికి చెప్తున్నావు కదా, మంచి చెప్తున్నావు కదా, వేల మందికి చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు, మాకు చెప్పు, ఏం చేయాలి ఏమని చెప్పు అని చెప్పేసి ధర్మశాస్త్రం ఇలాగ చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు చెప్పు అని చెప్పేసి అంటారు. ఏం మాట్లాడడం లేదు. హల్లెలూయ. మనల్ని కూడా అలాగే శోధిస్తారు ఒక్కొక్కసారి. ఏ పెద్ద సైలెంట్గా ఉండాలండి. సైలెన్స్ ఇస్ 100 questions ఆన్సర్కి అంతే. నోరు మూసుకోవడం 100 ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టయితే. అనవసరంగా సమాధానం చెప్పి చిక్కులో పడేకంటే సైలెంట్గా ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం కలిగి ఇక్కడ యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? సైలెంట్గా రాస్తున్నాడు, నేల మీద రాస్తున్నాడు. రాస్తుంటే పట్టు వదలకుండా అడుగుతున్నారు. ఆయన ఏం రాస్తున్నాడు అనేది కూడా మనం చూడాలి. కానీ ఇప్పుడు నాకు సమయం లేదు. దేవునికి అది ఇంకొక ప్రసంగంలో మంచిగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆయన రాస్తున్నాడు, రాసేది కూడా వారు చూడడం లేదు. చూడకుండా ఏం చేస్తున్నారంటే పట్టు వదలకుని శోధిస్తున్నారు. శోధించినప్పుడు ఏమంటున్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద వేయవచ్చునని చెప్పినాడు. పాపం లేనివాడు వేయండి, కొట్టండి. మీ ధర్మశాస్త్రం చెప్పినట్టే మీరు చేయండి. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి కన్ను,
పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం తీర్పు చెప్తుంది. హల్లెలూయా. ఎవడైనా పొరపాటు చేసినాడని వాని నువ్వు శిక్షిస్తే, వాడు పొరపాటు చేయలేదంటే వాని నువ్వు శిక్షించినందుకు వీడదావా? హల్లెలూయా. ఎవరు ఇక్కడ శిక్షించిన వానికి కూడా శిక్ష పడుతుంది. అది పొరపాటు అని తెలిసినప్పుడు రెండు శిక్షలు అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ శిక్షలోనికి పోకుండా తప్పింపబడాలి. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ ధర్మశాస్త్రం అలాగే చెప్తుంది, మీరు పాపం చేయలేదా, చూడండి మీరు రాయి వేయండి, మీరు రాయి వేస్తే మీ సంగతి తెలిసిపోతుందని చెప్పేసి అక్కడ రాస్తున్నారు. రాసి వేయండి అంటే వాళ్ళ హృదయము వారిని నిందిస్తుంది. హల్లెలూయా. అది చూడమ్మా, నేననే మాట కాదు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలిన. ఎలా వెళ్ళినారు వాళ్ళు? వారు ఆ మాట విని అనేది ఫుట్ నోట్లు ఉన్నది, చూడండి అమ్మ ఒకసారి దాన్ని వెరీ క్లియర్గా కింద నంబర్ వన్ అని ఉన్నది. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. వారి మనస్సాక్షి వారిని పోక్ చేసింది. యూఆర్ సిన్, మీరు తప్పు చేస్తున్నారు. హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు ఆ శిక్ష పడుతుందిరా బాబు. నువ్వు రాళ్ళు రుబి చంపుదామని చూస్తున్నావు కదా, నెక్స్ట్ నీదే పార్ట్. నువ్వే ఆ స్థానంలో ఉంటావు, నీ మీద రాయి రుబ్బబడుతుంది, నువ్వు చంపబడతావని చెప్పేసి వారి మనస్సాక్షి గద్దిస్తుంది. వారి మనస్సాక్షి గద్దించినప్పుడు వారందరు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా రాళ్ళు అక్కడ పడేసి అందరు వెళ్ళిపోయినారు, యేసు ఒక్కడే మిగిలింది. హల్లెలూయా. యేసుప్రభు శిక్షించడానికి వచ్చినాడా? వారు శిక్షించడానికి వచ్చినారు, కానీ యేసుప్రభు రక్షించినారు. రక్షించి ఆమెను ఆ శిక్ష నుండి తప్పించినాడు. తప్పించి అంటున్నాడు ఇక్కడ చూడండి, ఇంకా ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను, తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. యేసు, నువ్వు మళ్ళీ పాపం చేయకు, మళ్ళీ ఆ శిక్షలోనికి వెళ్ళకు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ శిక్ష విధిలోనికి మనం వెళ్ళకూడదు, తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. మనం న్యాయమూర్తులమా? కాదు. మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూసిన మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని రక్షించినాడు. మన పాపములు చూసి కాదు, మన అపరాధములు చూసి కాదు, మనల్ని ప్రేమించి అవన్నిటినీ ఆయన భరించి మనల్ని రక్షించినాడు. మనల్ని రక్షించి మనము ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి కాదు. యేసు ప్రభువే తీర్పు తీర్చడం లేదు, మనం తీర్పు తీర్చే స్థానములు లేము. కాబట్టి తీర్పు తీర్చకుండా, దేవుని ఉగ్రతకు గురి కాకుండా, దేవుని తీర్పులోని కాకుండా మనం ఈ తీర్పును మనము దేవునికి వదిలిపెట్టాలి. హల్లెలూయా. మన వాజ్యం ఆయనకు వదిలిపెట్టాలి, ఆయన తీర్పు తీర్చాడు. హల్లెలూయా. జీవము గల దేవుని చేతిలో పడుట మహా భయంకరం. నువ్వు సైలెంట్గా ఉంటే దేవుని చేతిలో పడతారు, దేవుడు తీర్పు తీర్చుతాడు. సరే, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ఉంటే వారు ఎదుటి వారు రెచ్చిపోతున్నారా? దేవుడు చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా. నీలో ఉన్న దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ మీద వారు దాడి చేసి ఇంకేదో చేయాలనుకున్నప్పుడు ఆయన చేతిలో పడతారు. ఆయన చేతిలో పడితే ఎలా ఉంటుంది? ఉంటారా? హల్లెలూయా. నీ చేతితో అయితే 4 చెంపదెబ్బలు కొడతావు కావచ్చు, 4 సంతావు కావచ్చు, కానీ దాంతో సరిపోదు. కానీ ఆయన చేతిలో పడితే అంతే సంగతి. అందుకని జీవం గల దేవుని చేతిలో పడేలాగున మనము మన వాజ్యమును, మన యుద్ధమును ఆయనకు అప్పగించాలి. యుద్ధం ఎవరిది? యెహోవాది. మనం కాదు చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉండి ప్రభువే చేతి తెచ్చి నీ చేతికి అప్పగించుకున్నాను, సమస్తము న్యాయంగా నీతిగా జరిగించి నీ చేతికి అప్పగించుకున్నాను, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీవన్, నాకు సహాయం దయచేయండి, వారిని క్షమించు ప్రభువ, వారు తెలియక ఏదో చేసినారు. ఆ పాపంలో మరణానికి కారణమైన ఆ స్త్రీని రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించడా? పాపంలో అపరాధంలో చచ్చిన మనల్ని బ్రతికించిన దేవుడు వారిని బ్రతికించడా? ద సేమ్ గ్రేస్. దేవుడు లోకాన్నే ప్రేమించినాడు. ఆయన ప్రేమ మనకెంత ఉన్నదో ఇతరులకు కూడా అంతే ఉంది. వీ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీవన్. హల్లెలూయా. లార్డ్ గివ్ దెమ్ గ్రేస్ అని చెప్పేస్తాను. వారికి కృపను అనుగ్రహించు ప్రభువా.
కొంతమంది మన చుట్టూ ఉంటారు, ఉండి మనల్ని అట్లా ఇట్లా ఏ మనకు వారి గురించి ప్రార్థన చేయాలి, ప్రభువు నీ కృపను అనుగ్రహించేవారు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు వారికి తన కృప నుంచి వారిని రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏమాత్రం కూడా జడ్జిమెంట్ చేయకుండా జడ్జిమెంట్లోనికి రాకుండా ఉండాలని నా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి తీర్పు తీర్చకుడి తీర్పులోనికి మీరు రాకుండా, మీరు తీర్పు తీర్చకుడి అని చెప్పేసి మీరు సెలవిచ్చినారయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి నేను ప్రభా మేము తీర్పు తీర్చడానికి న్యాయపీఠం మీద కూర్చోలేదయ్యా. మా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై మేము ఉండినప్పుడు మా పైన మీ కనికరము చూపించినారు. అవును తండ్రి, మమ్మల్ని ప్రేమించి మమ్మలను రక్షించినారయ్యా, రక్షించుటకే ఈ లోకానికి వచ్చినారు తండ్రి. నాయన ప్రభ మీ శిక్షలోనికి ఎవరు వెళ్లకుండా తండ్రి నేను ఈ యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించుమని సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మోషే తీర్పు తీరుస్తున్నాడు, మోషే ధర్మశాస్త్రము తీర్పు తీరుస్తున్నది, కానీ మీరు మాత్రము కృపా సత్యములను తీసుకొని వచ్చినారయ్యా. మీ కృప మాకు కావాలి. అవును తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప మాకు దయచేయండి, చాలిన కృపను దయచేయండి, కృప వెంబడి కృపను అనుగ్రహించండి మా ప్రజలకు తండ్రి. నాయన ప్రభ మీ అత్యధికమైన కృపను దయచేయండి తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపా సత్యములను మాకు అనుగ్రహించుటకు వచ్చిన గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ తీర్పులోనికి రాకుండా మాకు తండ్రి సహాయము దయచేయమని మీరే తండ్రి నాయన ప్రభా మాకు తోడుగా ఉండి మా వాచ్యములను మా యొక్క తండ్రి నాయన ప్రభ వాదములను మా యొక్క యుద్ధములను మీరే జరిగించి తండ్రి నాయన మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.